అది ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతం. అక్కడ ఉన్న కుతుబ్ మినార్ను చూడటానికి చాలామంది సందర్శకులు వస్తుంటారు. కానీ అక్కడే ఉన్న ఒక ఐరన్ పిల్లర్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇది చూడటానికి సాధారణమైన స్తంభంలాగే అనిపించవచ్చు, కానీ దీనికి 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నో నమ్మకాలు, మిస్టరీలు ఈ స్తంభం చుట్టూ అల్లుకున్నాయి. ఈ స్తంభానికి ఉన్న అతిపెద్ద మిస్టరీ ఏంటంటే 1600 సంవత్సరాలైనా ఇది తుప్పు పట్టకపోవటం. ఎందరో పురావస్తు శాస్త్రవేత్తలు, రోహ శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించారు. అసలు ఈ పిల్లర్ యొక్క చరిత్ర ఏంటి? దీని మిస్టరీ ఏంటి? ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా అది తుప్పు పట్టకుండా అలానే ఉంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో ఉన్న కుతుబ్ కాంప్లెక్స్లోని కువాత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఎదురుగుండా ఈ స్తంభం ఉంది. ఇది సుమారు 24 అడుగుల ఎత్తు, 6000 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న స్తంభం పూర్తి స్తంభం కాదు. ఇంతకుముందు ఈ స్తంభం పైభాగంలో గరుడ విగ్రహం ఉండేది. మసీదు ప్రాంగణంలో ఉండటం వలన ఇస్లాంకి వ్యతిరేకంగా ఉంటుందని ఢిల్లీ సుల్తాన్ ఈ విగ్రహాన్ని తొలగించి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ ఐరన్ పిల్లర్ని చూడటానికి వచ్చేవారు వారి వీపు భాగాన్ని స్తంభానికి ఆనిచ్చి స్తంభం వెనకకుండా వారి చేతులు కలపడానికి ప్రయత్నిస్తారు. ఇలా రెండు చేతులు కలిసిన వారికి లక్ వస్తుందని ఒక ట్రెడిషన్ ఉంది. ఇలా చేయడం వల్ల స్తంభం కింద భాగంలో కలర్ మారింది. అందువల్ల ఈ స్తంభం చుట్టూ కంచెను నిర్మించారు. సాధారణంగా ఇనుప వస్తువులు గాలిలో ఉంటే కొంతకాలానికి వాటి పైభాగంలో తుప్పు పడుతుంది. తరువాత కొద్ది రోజులకు ఆ వస్తువులు తుప్పుకు విరిగిపోతాయి. ఐరన్ అనేది ఎటువంటి కోటింగ్ లేనప్పుడు గాలిలో ఉన్న తేమ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ పద్ధతి ద్వారా తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. ఢిల్లీలో ఉండే వాతావరణానికి, పొల్యూషన్కి ఇది ఎన్నో సంవత్సరాల క్రితం తుప్పు పట్టి నామరూపం లేకుండా పోయిండేది. కానీ 100 ఏళ్ల నుంచి ఎండకు ఎండి, వానకు తడిచి, చలిని, పొల్యూషన్ని తట్టుకుని ఇది అలానే ఉంది. ప్రపంచంలో ఇలాంటిది మరెక్కడా లేదు. ఉదాహరణకు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కాపర్ మెటల్తో నిర్మించారు. మొదట్లో ఇది బ్రౌన్ కలర్లో ఉండేది. ఆ తరువాత గాల్వనిక్ కొరోషన్ జరిగి ఇది ఇప్పుడున్న గ్రీన్ కలర్లోకి మారింది. ఫ్రాన్స్లో ఉన్న ఐఫిల్ టవర్ను కూడా ఈ మెహరౌలిలో ఉన్న ఐరన్ పిల్లర్ లాంటి ఇనుముతోనే నిర్మించారు. కానీ ఇది తుప్పు పట్టకుండా ఉండటానికి ప్రతి 7 ఏళ్లకు ఒకసారి 60 మెట్రిక్ టన్నుల పెయింట్ను వాడి కోటింగ్ ఇస్తారు. ఢిల్లీలో ఉన్న ఈ స్తంభం భూమి మీద దొరికే మెటల్తో కన్స్ట్రక్ట్ చేయలేదని, ఏలియన్ టెక్నాలజీతో, వేరే గ్రహంలోని లోహంతో ఈ స్తంభాన్ని నిర్మించి ఉండవచ్చని చాలామంది భావించారు. 19వ శతాబ్దం వరకు ఇది సైంటిస్టుల దృష్టిని ఆకర్షించలేదు. బ్రిటిష్ సైన్యంలోని కెప్టెన్ ఆర్చర్ అనే వ్యక్తి ఈ పిల్లర్ను మొదట గుర్తించి దీని మీద రాసి ఉన్న చదవడానికి వీలులేని ఒక శాసనం గురించి ప్రస్తావించాడు. ఆ తరువాత 1838లో జేమ్స్ ప్రిన్సెప్ అనే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ఈ శాసనాన్ని డీకోడ్ చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఈ స్తంభం మీద 2 శాసనాలు రాసి ఉన్నాయి. అందులో ఒకటి సాంస్క్రిట్లో రాసి ఉంది. గుప్తా బ్రహ్మీ స్టైల్లో ఇది రాసి ఉంది. ఇందులో ఏమని రాసి ఉందంటే, చంద్ర అనే పేరు కలిగిన రాజు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన తన ధైర్య సాహసాలతో ఎన్నో రాజ్యాలను జయించాడు. ఆయన చనిపోయినా కానీ తన కీర్తి ప్రతిష్టల ద్వారా ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మహావిష్ణువుకు అంకితమిస్తూ ఈ స్తంభాన్ని విష్ణుపద అనే చిన్న కొండపైన విదిశారాజ్యంలోని ఉదయగిరి అనే నగరంలో నిర్మితమైంది అని రాసి ఉంది. విదిశారాజ్యం అనేది ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం. దీన్ని బట్టి ఇది 4వ శతాబ్దానికి చెందిన 2వ చంద్రగుప్తుడు కాలంలో నిర్మితమైందని అర్థమవుతుంది. ఈ స్తంభాన్ని క్రీస్తు శకం 402వ సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేశారని సైంటిస్టులు గుర్తించారు. దీన్ని ఒరిజినల్ లొకేషన్ నుంచి ఢిల్లీకు ఎవరు మార్చారనే దానిపై చాలా థియరీలు ఉన్నాయి. ఒక థియరీ ప్రకారం 12వ శతాబ్దానికి చెందిన తొమార్ రాజు అయిన 2వ అనంగపాలుడు దీన్ని ప్రస్తుతం ఉన్న లొకేషన్కు తరలించాడని అనుకుంటున్నారు. స్తంభం మీద ఉన్న వేరే శాసనం దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ శాసనం 1132వ సంవత్సరంలో రాయబడింది. అందులో ఏముందంటే, ఈ స్తంభం యొక్క బరువు సర్పాలకు దేవుడిని కూడా వణికేలా చేసింది అని రాసి ఉంది. ఇంకొక థియరీ ప్రకారం 13వ శతాబ్దంలో స్లేవ్ డైనాస్టీకి చెందిన సుల్తాన్ ఇల్టుట్మిష్ అనే రాజు విదిశారాజ్యాన్ని ఓడించినప్పుడు ఈ స్తంభాన్ని ఢిల్లీకి తరలించాడని చెబుతున్నారు. ఈ స్తంభం చుట్టూ చాలా మిస్టరీలు ఉన్నాయి. ఇది మహావిష్ణువు వాడిన గద అని, ఈ గద భూప్రపంచాన్ని మోసే అనంతశేషుడి తలలో ఇమర్చబడి ఉందని చెప్తారు. దీనిని అది ఉన్న చోటు నుంచి కదిపినా, కదపడానికి ట్రై చేసినా శాపం తగిలి సర్వనాశనం అయిపోతారని ఒక నమ్మకం.
తొమార్ రాజు ఈ స్తంభాన్ని తరలించడానికి ప్రయత్నించినప్పుడు స్తంభం కింద భాగం నుంచి సర్పం యొక్క రక్తం బయటపడిందని, ఆ శాపం వల్లే తను తన రాజ్యం సర్వనాశనమైందని ప్రజలు నమ్ముతున్నారు. ఇలా ఎన్ని మిస్టరీలు ఉన్నా సైంటిస్టులను ఆకర్షించిన మిస్టరీ ఒక్కటే, ఇన్ని సంవత్సరాలైనా తుప్పు పట్టకపోవడానికి కారణం ఏంటి అని. చాలా కాలం నుంచి ఈ పిల్లర్ మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది పరిశోధకుల ప్రకారం ఈ స్తంభం కన్స్ట్రక్ట్ చేయడానికి వాడిన ఇనుములో చాలా తక్కువ కార్బన్ కంటెంట్ వాడి ఉంటారని, అసలు సల్ఫర్ లేదా మెగ్నీషియంను వాడకుండా ఎక్కువ శాతం ఫాస్ఫరస్ను వాడి ఉండటం వల్లే ఈ స్తంభం తుప్పు పట్టకుండా ఉందని వారి అభిప్రాయం. కానీ ఎట్టకేలకు ఐఐటి కాన్పూర్కు చెందిన ఎక్స్పర్ట్స్ ఈ మిస్టరీని క్రాక్ చేశారు. ఈ ఐరన్ పిల్లర్ను ఫోర్జ్ వెల్డింగ్ పద్ధతి ద్వారా కార్బన్ తక్కువ ఉండి చెక్క రూపంలో ఉండే రాట్ ఐరన్ యూజ్ చేసి నిర్మించారు. ఫోర్జ్ వెల్డింగ్ అంటే సాలిడ్ స్టేట్లో ఉన్న వేరువేరు ఐరన్ పీసెస్ను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి దాన్ని ఒకటిగా కలిసేలా అతికించి సుత్తితో షేప్ చేస్తారు. తుప్పు పట్టకుండా ఉండేందుకు మెసావైట్ అనే థిన్ లేయర్తో దీనికి పొరలా కోటింగ్ వేశారు. మెసావైట్ అనే పదార్థం ఐరన్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్లను కలిగి ఉండటం వలన దీనికి తుప్పు పట్టే అవకాశమే లేదు. ఈ లేయర్ 70% హ్యూమిడిటీని తట్టుకోగలదు. ఢిల్లీలోని హ్యూమిడిటీ ఎప్పుడూ 70% దాటదు, కాబట్టి తుప్పు పట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దీనిని 120 మంది 2 వారాల పాటు కష్టపడి తయారు చేసి ఉంటారని వారి అభిప్రాయం. దీని మీద ఇంకా ఆ కాలం నాటి సుత్తితో కొట్టిన గుర్తులు కనిపిస్తాయి. అప్పట్లోనే ఇటువంటి వాటిని నిర్మించే మేధాశక్తి ఉన్న పూర్వీకులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. ఇది ఒక ఆర్కియోలాజికల్ మార్వెల్. ఈ స్తంభం ద్వారా ప్రూవ్ అయింది ఏంటంటే, యూరోపియన్ల కంటే 1000 సంవత్సరాల ముందే మన దేశంలో ఇలాంటి ఐరన్ మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈవెన్ ఇప్పుడు మనం ఉన్న 21st సెంచరీలో ఇంత సైన్స్ అడ్వాన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా ఇలాంటి వాటిని చేయటానికి ప్రపంచం మొత్తం కేవలం 4 ఫౌండ్రీలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఎవరూ కూడా ఇలాంటివి తుప్పు పట్టకుండా ఉండేవి చేయలేరు.